ప్రీతి ఘటనపై స్పందించారు మంత్రి కేటీఆర్. కొందరు కావాలనే ప్రతిదానికి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు చేసిన వాళ్ళు సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవరిని వదలబోమన్నారు? ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేటీఆర్. రాజకీయ నిరుద్యోగులు పనికిరాని పాదయాత్రలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్కి గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. సత్యవతక్క పోయింది, కవితమ్మ పోయింది, ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు, శంకర్ నాయక్ గారు పోయినారు, అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు. తో పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే, వాడు సైఫ్ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం. మసీదులు తవ్వి అలా శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. ఇది ఒక ఎంపీ ఆయన. ఇంకొక రోజు అంటాడు దేవుడన్నా దేవుడు నా మోడీ అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవనికి దేవుడు, ఎవలకు దేవుడు? 700 మంది రైతులను ఢిల్లీ పక్కన సలిలో ఎండలో వానలో నిల్చోబెట్టి నల్ల చట్టాలు తెచ్చి వాళ్ళ కొంపలు ఉచ్చుకున్నందుకు, వాళ్ళను చంపినందుకు వాళ్లకు దేవుడా? ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ? అయితే గీతే నీకు దేవుడు కావచ్చు, అదానికి దేవుడు కావచ్చు, మాకు మాత్రం ఈ ప్రధాని దేవుడు కానే కాదు. ఖచ్చితంగా తెలంగాణకు పట్టిన శని, తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నదా అంటే ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. 50 ఏండ్లు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు, ఏం చేసినవా అన్నాడు. ఆ రోజు గుడ్డి గుర్రాల పనులు దోమినవా? ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ, నీ ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయ్? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకచెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు, అమాయకులు అనుకున్న వాడిని.